అరే భరత్ రారా ఆడుకుందాం. లేదురా మీరు వెళ్ళండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు భరత్. ఇంతలో భరత్ వాళ్ళ నాన్న వచ్చి, ఏమైంది భరత్, ఎందుకు ఆడుకోవడానికి వెళ్ళడం లేదు అని అడిగారు. భరత్ వెంటనే ఏడుస్తూ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, ఇక్కడే ఉండిపో. అందరి ఫాదర్స్ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే నువ్వు మాత్రం ఇయర్కి ఒక్కసారే వస్తావు ఎందుకు? ఎందుకు మాకు దూరంగా ఉంటావు ఎప్పుడు? నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా నాన్న అన్నాడు భరత్. తన బాధను అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న తన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని, నీకు స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా విను భరత్ అన్నాడు. నియోస్ క్రితం మన తాతగారు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, చాలా మంచివాళ్ళు. అలానే మన చుట్టూ మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ చాలా మంచివాళ్ళు. హ్యాపీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఒకరోజు ఒక అతను పై దేశం నుంచి షెల్టర్ కోసం మన ఇంటికి వచ్చాడు. సరేలే పాపం, షెల్టరే కదా అడుగుతున్నాడు అని మన వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. అలా కొన్ని రోజులు గడిచాయి. మన వాళ్ళ మంచితనం చూసి వాళ్ళ దేశం నుంచి చాలామంది వచ్చి మన దేశంలో స్థిరపడ్డారు. స్లోగా మన ఇల్లు, స్థలాలు ఆక్రమించేశారు. మనలో మనకు గొడవలు పెట్టి మన మీద అజమాయిషీ స్టార్ట్ చేశారు. అలా కొన్ని ఇయర్స్కి వాళ్ళ బలం పెరిగింది. మనం బానిసల కింద మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలామంది ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో యుద్ధాలు చేసి ఎలాంటి సోషల్ నెట్వర్క్ లేని రోజుల్లో దేశమంతా ఒక్క మాటపైన నిలబడి కొన్ని ఇయర్స్ కష్టపడి ఎంతోమంది యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేస్తే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. సో మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది. అలా మళ్ళీ ఇంకెప్పుడు జరగకూడదంటే మనం మన దేశానికి కాపలాగా ఉండాలి అని చెప్పాడు భరత్ వాళ్ళ నాన్న. వెంటనే భరత్ వాళ్ళ నాన్న వల్ల దేశం అందరికీ రక్షణ కలుగుతుందని అర్థం చేసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. వాళ్ళ నాన్నని హ్యాపీగా బార్డర్కి పంపించాడు. 1 ఇయర్ గడిచిపోయింది. నాన్న తిరిగి వస్తాడని చాలా హ్యాపీగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో టీవీలో న్యూస్ వచ్చింది, బార్డర్లో అటాక్ జరిగిందని, చాలామంది సోల్జర్స్ వాళ్ళ లైఫ్ కోల్పోయారని. చాలా టెన్షన్ పడ్డాడు భరత్. అసలు నాన్నకి ఏమై ఉంటుంది? అసలు నాన్న తిరిగి వస్తాడా, రాగలడా? నాకు వస్తానని మాట ఇచ్చాడే, తప్పకుండా వస్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి భరత్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళ నాన్నతో మంచి టైం స్పెండ్ చేశాడు. ఇది భరత్ లైఫ్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. నిజానికి నాకు సాడ్ ఎండింగ్స్ నచ్చవు. నిజ జీవితంలో మన చేతుల్లో ఎలాగూ ఏమీ ఉండదు. సో అట్లీస్ట్ భరత్ స్టోరీకైనా హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలనుకున్నా. బట్ మనందరికీ తెలుసు ఒక సోల్జర్ లైఫ్లో ఏం జరుగుతుందో. మనం ఇక్కడ హ్యాపీగా ఉండడానికి ఒక సోల్జర్ తన లైఫ్ ఎంత రిస్క్ చేస్తారో అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ అ సోల్జర్, మనకి కూడా ఇండియన్ సిటిజన్స్గా ఎంతో కొంత బాధ్యత ఉంది. మన లైఫ్ రిస్క్ చేయలేకపోయినా అట్లీస్ట్ మన చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలకి మనం బాధ్యత తీసుకున్న రోజున అసలైన ఇండిపెండెన్స్ డే వచ్చినట్టు. మన వంతు ప్రయత్నం మనం కూడా చేద్దాం, దేశాన్ని ఒక్క అడుగు ముందుకు తీసుకెళ్దాం. జై హింద్.